జగన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుత వైసీపీ రాజ్యసభ ఎంపీ అయిన విజయసాయిరెడ్డి ఈసారి నెల్లూరు లోక్సభ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఈ మేరకు 9వ జాబితాలో ఆయన పేరు కనిపించింది. ఇది అనూహ్యమైన ఎంపిక అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అధికార పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ అంటే నెల్లూరు రాజకీయాల్లో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే అనుకోవాలి. ఇప్పటి వరకు నెల్లూరులో వినిపించని పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన కూడా రాజ్యసభ సభ్యుడే. వేమిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది ఏప్రిల్2 పూర్తి కావస్తుంది. ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదని పార్టీకి దూరమయ్యారు. ఆయన టీడీపీ తరఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వేమిరెడ్డికి పోటీగా ఎవరిని నిలపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక చర్చలు జరిపింది. ఫైనల్గా విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. ఆయనే ఇక అభ్యర్థి అని అంతా అనుకుంటున్న నేపథ్యంలో ఏమైందేమో సడన్గా విజయసాయిరెడ్డి పేరును వైసీపీ అధినాయకత్వం తెర మీదకు తెచ్చింది. రాజకీయ వ్యూహంగా నిపుణుడిగా విజయసాయిరెడ్డికి పెట్టింది పేరు. ఆయన సేవలను పార్టీ ఈ ఎన్నికల్లో కొన్ని రిజినెన్స్ లో ఉపయోగించుకుంటుందని అంతా భావించారు. విజయసాయిరెడ్డికి గుంటూరు పల్నాడు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. అయితే ఇప్పుడు ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. దీంతో విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా తన నిన్నటి సహచరుడు వేమిరెడ్డిని ఢీ కొట్టబోతున్నారు. అక్కడ వైసీపీకి కొంచెం రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇటీవల కాలంలో కీలక నేతలు అంతా పార్టీని వేడుతున్నారు. అదే టైంలో పార్టీకి గతసారి కంటే ఇప్పుడు కొంత ఎదురీత తప్పదంటున్నారు రాజకీయ నిపుణులు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా సరైన వారిని పెడితే ఖచ్చితంగా అసెంబ్లీ పరిధిలో కూడా గెలుపు ఖాయమని అంతా లెక్క కట్టారు. దాంతోనే విజయసాయిరెడ్డి వంటి వ్యూహకర్తను వైసీపీ దించుతుందని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి నెల్లూరు వాసి కావడం కూడా ప్లస్ పాయింట్. దాంతో ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపుతున్నారు జగన్. వైసీపీలో 10 క్రితమే విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అది ఇప్పుడు నిజం కాబోతోంది. మరి వేమిరెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డిలో గెలుపు ఎవరిని వరిస్తుందో అనేది చూడాలి మరి.